కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని ఆదేశ దర్యాప్తు సంస్థలు తేల్చాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో భారత్ పాకిస్తాన్ జోక్యం చేసుకున్నాయని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సీఎస్ఐఎస్ ఆరోపించిన మరునాడే దర్యాప్తు సంస్థలు ఈ నివేదికను ఇచ్చాయి కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నట్లు అక్కడి విపక్షాలు ఆరోపించగా విచారణ కోసం చూడో ప్రభుత్వం స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది ఇటీవల దర్యాప్తులో భారత్ పేరును చేర్చడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది తాజాగా కెనడా రాజకీయాల్లో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని దర్యాప్తులో తేలింది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారి తెలిపారు ఎన్నికల అధికారులు కూడా ఇదే విషయాన్ని దర్యాప్తు కమిషన్కు తెలిపారు దర్యాప్తు కమిషన్కు జస్టిన్ ట్రూడో బుధవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో కెనడాలో జరిగిన జాతీయ ఎన్నికల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ విజయం సాధించింది ఆ ఎన్నికలను చైనా ప్రభావితం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి చైనా జోక్యం నిజమేనని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివేదిక ఇచ్చింది